నిమ్మగడ్డ తొలగింపుపై ఆది నుండి న్యాయ పోరాటం చేస్తున్న మాజీ మంత్రి బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు స్పందించారు. ఇప్పటికైనా సీఎం జగన్ పంతాలకు పోరాదని హితో పలికారు. నిమ్మగడ్డ వ్యవహారంపై ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మాకు ఆళ్ళు వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం అనే ఆలోచన లేకోకుండా మంచి దృక్పథంతో తీసుకుని ఒక మంచి సువర్ణావకాశం వచ్చింది ఆయనకి. నేను కోరేది ఏంటంటే, మీరు మీకు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు, దీన్ని అక్కడ ఉన్న పెద్దలు, పెద్ద వెంకయ్యనాయుడు గారు లాంటి అందరి సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు. జీవోని దాసి ఆయన లాక్డౌన్లో మెడ్రాస్ని తీసుకొచ్చి, అన్నిటికన్నా ఏ రూల్ పెట్టినా మనం రాబోయే వాళ్ళకి వర్తించాలి, కానీ ఉన్నాళ్ళకి వర్తించదు. తప్పకుండా కోర్టు నిర్ణయం అందరికీ శిరోధార్యం, తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మాకు ఆళ్ళు వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం అనే ఆలోచన లేకోకుండా మంచి దృక్పథంతో తీసుకుని ఒక మంచి సువర్ణావకాశం వచ్చింది ఆయనకి. నేను కోరేది ఏంటంటే, మీరు మీకు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు, దీన్ని అక్కడ ఉన్న పెద్దలు, పెద్ద వెంకయ్యనాయుడు గారు లాంటి అందరి సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు. జీవోని దాసి ఆయన లాక్డౌన్లో మెడ్రాస్ని తీసుకొచ్చి, అన్నిటికన్నా ఏ రూల్ పెట్టినా మనం రాబోయే వాళ్ళకి వర్తించాలి, కానీ ఉన్నాళ్ళకి వర్తించదు. తప్పకుండా కోర్టు నిర్ణయం అందరికీ శిరోధార్యం, తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మాకు ఆళ్ళు వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం అనే ఆలోచన లేకోకుండా మంచి దృక్పథంతో తీసుకుని ఒక మంచి సువర్ణావకాశం వచ్చింది ఆయనకి. నేను కోరేది ఏంటంటే, మీరు మీకు ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు, దీన్ని అక్కడ ఉన్న పెద్దలు, పెద్ద వెంకయ్యనాయుడు గారు లాంటి అందరి సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు. జీవోని దాసి ఆయన లాక్డౌన్లో మెడ్రాస్ని తీసుకొచ్చి, అన్నిటికన్నా ఏ రూల్ పెట్టినా మనం రాబోయే వాళ్ళకి వర్తించాలి, కానీ ఉన్నాళ్ళకి వర్తించదు. తప్పకుండా కోర్టు నిర్ణయం అందరికీ శిరోధార్యం, తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం